ఈరోజు కర్ణాటక చేపల పులుసు చేస్తున్నాను. మా పెద్ద మేడం గారి దగ్గర నేర్చుకున్నాను. మా పెద్ద మేడం కన్నూరు గంగావతి. కన్నూరు కన్నూరు గంగావతి కన్నూరు మా మేడం పుట్టిన ఊరు. అత్తోరు అత్తోరు ఏలూరు అత్తోరు వెస్ట గోదావరి. కానీ కర్ణాటక చేపల పులుసు చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలాగన్నది నేను అని చూపిస్తాను. కానీ మామిడికాయ ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టాను, మీకు సర్దిగా కనిపించకపోవచ్చు. చేసేటప్పుడు అన్నీ తెలిస్తే ఓకే, వెయిట్ చేయండి. చూసారా, నేను 2 కిలోల చేపకి ఉల్లిపాయలు నేను ఇందాక చూపించినయే, కొంచెం తీపి పంటలు ఏమి ఉండదు ఇక్కడ, చింతపండు పులుపులతోటి ఎండుమిరపకాయలతోటి కవర్ అయిపోతుంది. సో ఒక 30 ఎండుమిరపకాయల వరకు ఉంటాయి. ఇది కర్ణాటక చేపల పులుసు కారం ఇగిరి అనమాట. ఎండుమిరపకాయలు ఇందాక ఎండు కొబ్బరి చూపించిన చిన్న చిన్న 3 ముక్కలు, ఆ ముక్కలు ఈ ఉల్లిపాయ బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే పెద్ద స్పూన్ ఫస్ట్ ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్లోనే ఇవి మంచిగా సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఓకేనా? మగ్గిన తర్వాత ఇంకో ఇలాగ స్టవ్ బంద్ చేసుకోండి, కాలుతుంది. నేను చెప్తాను ఇలాగ ఇలా మగ్గాలన్నమాట, దోరగా కనిపిస్తున్నాయి కదా. సో అంటే ఉల్లిపాయ ముక్క అది కొంచెం దోరగా ఇలా మగ్గిన తర్వాత. సో ఏంటంటే నేను ఇక్కడ 2 కిలోలు బంగారు తీగ, 2 కిలోలకి చెప్తున్నాను. ఇక్కడ నేను పెట్టుకున్నాను 2 ఇంగ్రీడియంట్స్. ఇది 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 2 టీ స్పూన్లు ఉప్పు అన్నమాట, గళ్ళుప్పు కనిపిస్తుంది కదా, గళ్ళుప్పు, పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మట్టికి 1/2 టీ స్పూన్, పెద్ద ఎక్కువ ఏం పట్టదు. ఇది కర్ణాటక చేపల పులుసు, మరి నా మామూలు చేపల పులుసు అని నేను చెప్తున్నాను, పెద్ద ఎక్కువ పట్టదు. సో ఇది మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేస్తాం కదా, ఇవన్నీ వేసేసుకోండి, బాగా చల్లారనివ్వండి. పైన ఇలా వేసుకుని మీకు వేసి చూపిస్తున్నాను, కలపం అవసరం లేదు. ఇవన్నీ ఇలా వేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చేపల పులుసుకు అనేది నేను చింతపండు కూడా నానబెట్టిన తర్వాత చూపిస్తాను. మామిడికాయ మీరు చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడికాయ ముక్క ఎలాగే ఇలా చెప్తాను నేను. చింతపండు ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉండాలి చేపల పులుసుకి. సో కొంతమంది అడుగుతారు ఏంటి అన్ని మిరపకాయలు అంటారు. సో 30 మిరపకాయలు, 2 మిరపకాయలు, ఎందుకంటే కారం బాగుంటే చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు కారం కొంచెం ఎక్కువ ఉందని ఆటోమేటిక్గా చేపలు పట్టేస్తుంది. కారము ఉప్పు చింతపండు పులుసు పర్ఫెక్ట్ ఉంటే చేపల పులుసు తీరే వేరుగుంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రై చేయండి, ఉండండి నేను చెప్తాను. 2 కిలోలు కదండి, ఇదిగో ఆయిల్ నేను 4 టేబుల్ స్పూన్లు వేసాను. ఎందుకంటే 3 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు 2 కిలోలు, ఎందుకంటే ఆయిల్ ఉండాలి చేపల పులుసుకి ఒక సరైన. ఇవి మెంతులు కనిపిస్తున్నాయి కదా, ఇవి మెంతులు. ఆయిల్ మగ్గిన తర్వాత మెంతులు వేసేవి. సరేనా, నేను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుంటా, ఇదిగో ఎరిగిందమ్మా, స్పూన్ తీసుకుంటాను. ఓకే, నేను అలా తర్వాత చెప్తాను అండి. చింతపండు 200 గ్రాములు తీసుకున్నాను నేను 2 కిలోలకి. మామిడికాయ కూడా వేస్తున్నాను కానీ మామిడికాయ ముక్కలాగా. ఇంకోటి ఏంటంటే మిక్సీ పట్టాను చూడండి, ఇది మిక్సీ పట్టాను. దీన్ని మెత్తగా, ఎంత మెత్తగా ఉండాలి చేపెట్టిన ఏమనుకోండి, మా ఇంట్లో కొరే కనుక మెత్తగా ఉండాలి. సో మిక్సీ పట్టేటప్పుడు 1 టీ స్పూన్ పచ్చిజీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మెంతులు మగ్గిన తర్వాత నేను ఎట్లాగే నేను చెప్తాను. ఇప్పుడు చూసారు కదా, మెంతులు కొంచెమే మగ్గాలి, దోరగాను మన ఎక్కువ మగ్గి మాడిపోతుంది. తర్వాత ఈ గ్రేవీ వేసేయండి మొత్తం. ఈ గ్రేవీ వేసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను, కొంచెం మగ్గనివ్వాలి, మగ్గనివ్వాలి, మళ్ళీ మీకు అంత స్పేసెస్ అంత లాంగ్. చూసారు కదా, ఇలాగ ఆయిల్ వేసి కొంచెం మనం మిక్సీ కొంచెం కడగాలన్నమాట, ఆ గ్రేవీ ఉండదు, కొంచెం నీళ్ళు వేయాలి. నేను తర్వాత చెప్తాను, ఇలా ఆయిల్ వేసి ఇలా సిమ్లో మగ్గనివ్వండి. ఆయిల్ ఇలా పైకి తేరుతున్నప్పుడు చింతపండు పులుసు వేసేయండి. చింతపండు పులుసు వేసేసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను అండి. తర్వాత ఇలా చిట్టపెట్టలు ఆడుతుంటుంది, అప్పుడే కరివేపాకు వేసేయండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ చీరుకులు కొట్టి మధ్యన ఇట్లా కోసుకోవాలి, గాట్లు పెట్టుకోవాలి ఇలాగా. ఇవి ఒక 5-6 పచ్చిమిరపకాయలు చిదురుతుంటుంది. సో అది కూడా వేసేసి తర్వాత కొంచెం మూత పెట్ట, మూత తీసి వేసానా నాన్న, మామిడికాయ ముక్కలు వేసేసేసి వేసాను కదా. సో తర్వాత ఏం చేయాలంటే దీండి వాటర్, ఈ గిన్నె చూసారు కదా, ఆ గిండు వాటర్ వేసి మంచిగా కలపండి, పెద్ద మంట పెట్టుకోవాలి. చెప్తాను ఇట్లా మంచి కమ్మి పులుసు కనిపించింది, నేను ఇప్పుడు ఎలా చూపిస్తాను అంట పులుసు ఎలాగా కనిపించదా. ఇదిగో పులుసు ఇలాగా అయ్యింది, కొంచెం పెద్ద మంట పెట్టుకోండి. ఇది ఇలా కలుపుకుని ఇందులో 10 చిమ్మరకాయలు మామిడికాయ ముక్కలు అన్నీ కనిపిస్తున్నాయి కదా, తర్వాత నేను చెప్తాను. ఈ మూత తీసి, ఈ మూత తీసేసి పెద్ద మంటలో ఉంచేయండి 1-10 నిమిషాలు. పులుసు ఇలా మరిగి ఇలా నూనె తీరుతుంది చూసారా, అప్పుడు చేప ముక్కలు వేయాలి. ఒక్కొక్క ముక్క వేయండి ఇలాగా,
ముక్క మొలగాలి చేపల పులుసులోను అంటే మొత్తం ఒక మళ్ళీ మీ ముక్కలన్నీ వేసేటప్పుడు ఇంకొక గంట పడుతుంది. నేను ముక్కలన్నీ వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను సార్. ఇంకొక కొత్తిమీర వేయాలి. చూసారా కొత్తిమీర ఇలా మంచిగా కడిగి కొత్తిమీర వేసి ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, చేపల పులుసుకి మనం పులుసు మొత్తం ములగాలి. ములిగిన తర్వాత గరిటె పెట్టకూడదు. ఇది ఉందా పొయ్యి చిన్నగా తీసుకున్న గుడ్డ కాలుతుంది. ఇలా పట్టుకుని గుడ్డతోటి గుడ్డ పెద్దది ఉండాలి చూడండి. ఇట్లా ఎట్లా 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 తిప్పాలి. ముక్క అంతా ములగాలి, పై వరకు ముక్క మొత్తం ములగాలి. ఇట్లా మెల్లగా తిప్పండి, మనం మీద ఆడేసుకోకండి. అర్థమైందా? ఎప్పుడైనా చేపల పులుసు గుర్తు పెట్టుకోండి, గరిటె పెట్టారా ముక్క వేస్ట్ అవుతుంది. ఇలాగే తిప్పాలి, పెద్ద మంట పెట్టండి. తర్వాత ప్రతిదీ మనం ప్రాసెస్ కూడా చాలా విధానంగా చేసుకోవాలండి. ఎప్పుడన్నా మనం తిప్పేటప్పుడు గుడ్లు పెద్దగా ఉంటాయి కదా, కాలిపోతాయి. సో ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను. మెయిన్ ఇదే, వంట చేయడం కన్నా పొయ్యి కాడ ఎలా ఉండాలో నేర్చుకున్న తర్వాత వంట కాడికి రావాలంట అంటుంటారు. మూత పెట్టి పెద్ద మంట పెట్టండి. అలాగే తిప్పాలి చేపల కూర. చికెన్ అయితే ఎట్లా గడ్డ తిప్పిన పరాన్ని చేపలు పులుసు మట్టుకు ఎట్లా ఊపు గట్టిగా పట్టుకుని అవసరం అయితే పొయ్యి బంద్ చేసేసుకోండి. ఇలా తిప్పేసి మళ్ళీ లెగించుకోండి. ఓకేనా? మళ్ళీ అన్న తర్వాత చెప్తాను, ఒకసారి చూపిస్తాను. చూసారా ముక్క మొత్తం ములిగిందన్నమాట. అలా ముక్క మొత్తం ములగాలి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు మళ్ళాను పెద్ద మంట పెట్టేసి మూత పెట్టేసేసి ఇంకొక 10 నిమిషాలు బాగా తక్కువ 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 తొడకాలన్నమాట. చేపల పులుసు రెడీ అయిపోయిందంటే చూడండి, ఇదిగోండి కనిపిస్తుందా? లాస్ట్ నుంచి కొత్తిమీర ఏం అవసరం లేదు, ఇట్లానే ఉంటుంది. సో మీరు చూడండి ఇలాగా. సరేనా? అది చేపల పులుసు రెడీ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే పట్టుకుని చూపిందాం అనుకుంటున్నాను కానీ నాకు అది కుదరట్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.